రాత్రిపూట మిగిలిపోయిన ఆహార పదార్థాలు వృధా కాకూడదనే ఉద్దేశంతో వాటిని మళ్లీ వేడి చేసి తింటారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు, ఒంటరిగా ఉండేవాళ్లు మిగిలిపోయిన వాటిని తిరిగి వేడి చేసి తినడం సర్వసాధారణం. ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను తిరిగి వేడి చేసి తింటే ప్రమాదకరం. ఇలా వేడి చేస్తున్న పదార్థాలు శరీరంలోకి చేరి విషతుల్యమవుతున్నాయి. ముఖ్యంగా కొన్నింటిని మాత్రం తిరిగి వేడి చేసుకోరాదు. అవేంటో చూద్దాం. సాధారణంగా బంగాళాదుంపలు ఎక్కువగా వేడి చేసి తింటారు. కానీ వండిన వెంటనే వీటిని ఫ్రిడ్జ్లో భద్రపరచరాదు. బయట వాతావరణంలో బోటిలిజం అనే అరుదైన బ్యాక్టీరియా దీనిలో పెరుగుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో హానికరం. తిరిగి వేడి చేసినప్పుడు దురదృష్టవశాత్తు మైక్రోవేవ్లో కూడా ఈ బ్యాక్టీరియా చనిపోదు. ఎగ్స్ను అధికంగా వేడి చేస్తే విషంగా మారిపోతుంది. ఒక్కసారి విడికించిన గుడ్లను తిరిగి వేడి చేయరాదు. ఇలా చేస్తే దీనిలోని ప్రోటీన్లు హానికరంగా మారి జడ వ్యవస్థకు చేటు కలిగిస్తాయి. పచ్చడి కూరలో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. పరిమితికి మించి ఉడికించినా లేదా మళ్లీ వేడి చేసినా దీనిలోని నైట్రేట్లు నైట్రోసెమైన్గా మారుతాయి. ఇది కార్సినోజెనిక్ అనే క్యాన్సర్కు దారితీస్తుంది. మాంసంలో ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఒకసారి వండిన తర్వాత వేడి చేసి తింటే జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతుంది. మళ్లీ వేడి చేసి తినాలనుకుంటే ఆవిరి విధానాన్ని అనుసరించాలి. దీనివల్ల దుష్ఫలితాలు అంతగా ఉండవు. పుట్టగొడుగులను వండిన వెంటనే తినాలి. ఎక్కువ సమయం నిల్వ ఉంచితే ప్రోటీన్లు జీర్ణం చేసుకోవడం కష్టమవుతుంది. ముల్లంగి ద్వారా పుష్కలమైన నైట్రేట్లు లభిస్తాయి. కాబట్టి వీటిని తిరిగి వేడి చేస్తే విషతుల్యంగా మారుతాయి. కాబట్టి చల్లనివి తీసుకుంటేనే మంచిది. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.